పరిశుద్ధుడు ఆమె నన్ను వాడు ప్రోగ్రాం చూస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రభు నామంలో మీరు సంతోషంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. క్రిస్మస్ సందడి అంటే ఏంటి, క్రిస్మస్ సందడి ఎలా చేయాలి, జనులు ఎలా చేస్తున్నారు, దేవుడు ఎలా నేర్పించాడు అన్న విషయాలు మనం తెలుసుకుందామండి. మొదటిగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ గొప్ప తండ్రి మహోన్నతుడ, మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో నన్ను మీ ఆత్మతో నింపండి, మీ అభిషేకంతో నింపండి, ప్రజలందరితో మాట్లాడండి. ఒక్కొక్కరి హృదయాలకు వెలుగు కలుగునుగాక, వారి మార్గములలో వెలుగు ప్రకాశించునుగాక అని ప్రార్థిస్తున్నాం ఆయన. వారు కట్టబడి ఉన్న కట్లు విప్పబడునుగాక, బంధింపబడిన వారికి విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ఆయన. అనేకుల రక్షణ కొరకు పుట్టి ఉన్నావు ప్రభు, స్తుతులు నాయన. అనేకులు మీరు దర్శించమని నీ మాటలు బిడ్డలు వినుచుండగా వెనగల చెవులను గ్రహించే మనసును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, నీ ఆత్మకార్యాలు ఒక్కొక్కరిలో జరుగునుగాక అని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు మన అంశము క్రిస్మస్ సందడి. క్రిస్మస్ సందడి అనగా మనలో క్రీస్తును చూపిస్తామా, లేదంటే ఈ లోకాన్ని సౌండ్ బాక్సుల ద్వారా అనేకులకు చూపిస్తామా, డీజే బాక్సులు పెట్టి అనేకులకు సౌండ్ వినిపించటం ద్వారా ప్రియులారా అనేక ఆత్మలు రక్షించబడవు. కొందరు గలిబిలికి గురైపోతున్నారు, కొందరు సినిమాలు చూసి ఎంజాయ్ చేసినట్లుగా ఆ మ్యూజిక్లు చూసి సందడి సందడి చూసి అనేకులు యేసుక్రీస్తు వారు పుట్టుకనే మర్చిపోతున్నారు. ఎగరటము, గంతులు వేయటము, ఉత్సహించటము, ఉల్లసించటము ఇదే అనుకుంటున్నారు. అసలు దేవునిలో ఉత్సాహం అంటే ఏంటి, దేవునిలో ఉల్లసించటం అంటే ఏంటి, క్రీస్తును ధరించుకోవటం, క్రీస్తును అనేకులకు చూపించటం అని ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు బుద్ధి జ్ఞానం లేని క్రైస్తవులుగా అనేకులు ప్రవర్తిస్తే ఆత్మలు ఎలా రక్షించబడతాయి అండి. మన సౌండ్ చూసి మన లెవెల్ పెంచుకోవద్దు, కానీ యేసుక్రీస్తు వారిని చూసి ఆయనను మనం ధరించుకుని మనము ఇంకొక మెట్టు ఎక్కాలని ప్రభు వారు మాట్లాడుతున్నారు. క్రిస్మస్ సందడి అంటే ఏంటి, నీలో అనేకులు క్రీస్తును చూస్తే అది గొప్ప సందడి. నీలో రక్షకుడు అనేకులకు కనిపించి వారు రక్షణ వైపు తిరిగేలాగన కార్యం జరిగితే అది నిజమైన అసలైన క్రిస్మస్ సందడి అని ప్రభువు మాట్లాడుతున్నారండి. నువ్వు దేవునికి గనురాలుగా కనబడుతున్నావా, మానవులకు గనులుగా కనబడుతున్నారా మీరు? మానవులు నేను గనులు గనులు గొప్పవారని పొగిడితే అక్కడ దేవుని నామం దూషించబడుతుంది. నీ ద్వారా దేవునికి అవమానం కలగకూడదు. నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఆ ఘనత మహిమ ప్రభావములు నువ్వు దేవునికే చెందాలని ఇతరులకు నువ్వు ప్రకటిస్తే నీ ద్వారా దేవుడు మహిమ పొందుకుంటాడు. మనలో ఉన్న క్రీస్తు అనేకులకు కనిపించాలి, కానీ మనలో ఉన్న స్టేటస్ అనేకులకు కనిపించకూడదు ప్రియులారా. ప్రభు ఒకటే మాట్లాడుతున్నారు, మన క్రియలను చూసి అనేకులు రక్షణలోనికి రావాలి. క్రియలు అనగా యేసుక్రీస్తు వారిని మనం ఈ లోకంలో చూపించాలి. మన గిన్నెలో ఉన్న ఆహారం మనమే తింటే ఎలాగ బిడ్డలారా, మనము పొందిన గొప్ప గొప్ప వాగ్దానాలు, మనము పొందిన ఈ గొప్ప సువార్త, ఈ గొప్ప రక్షణానందం అనేకులకు పంచటమే క్రిస్మస్ సందడి అని ప్రభువారు మాట్లాడుతున్నారు. లూకా సువార్త 1:14. నీవు దేవుని దృష్టికి గొప్పవాడిగా కనబడుతున్నావా? ఇక్కడ దేవుని దృష్టికి జకరియా గొప్ప వ్యక్తిగా కనబడ్డారు, మరే తల్లి కూడా గొప్ప వ్యక్తిగా కనబడ్డారు. ఎలిజబెత్ను కూడా దేవుడు ఎందుకు బ్లెస్ చేశారండి, తన కన్నీటి ప్రవాహాన్ని ప్రభు చూశారు, పరిశుద్ధాత్మ దేవుడు జకరియాను దర్శించాడు. నీలో ప్రభు ఉంటే నిన్ను దర్శిస్తారు, నీలో ప్రభు ఉంటే అనేకులను దర్శిస్తారు. అది గొప్ప సందడిగా అనేకులకు కనబడుతుందని ప్రభు మాట్లాడుతున్నారు. నీలో క్రీస్తు లేకుండా, నీలో క్రీస్తు క్రియలు లేకుండా, క్రీస్తులో ఉన్న ఆ జ్ఞానము బలము లేకుండా అనేకులు ఎలా రక్షించబడతారు ప్రియరా? ప్రభు అంటున్నారు, ఈ లోక సంబంధమైన వారిగా మనం ఉండకూడదు, దేవునికి ప్రియమైన వారిగా, దేవునికి ఇష్టులైన కుమార్తెలుగాను కుమారులుగాను మనం జీవించాలని ప్రభు మాట్లాడుతున్నారు. దేని కొరకు ప్రయాసపడాలి క్రైస్తవుడు? దేని కొరకు క్రైస్తవులు ప్రయాసపడేది, ఈ భూమి కోసమా, ఇండ్లు కట్టుకోవటం కోసమా, ఈ బాహ్యపరంగా ఇహపరంగా మనము కొన్ని ఆస్తులు కూడబెట్టుకోవటానికి సందడి చేయాలా? క్రీస్తును మొదట అనేకులకు చూపించగలిగితే మనం ప్రియులారా దేవుని యొక్క ఆత్మకి సంతోషం కలుగుతుంది,
దేవుడికి ఎంతో ఆనందం కలుగుతుంది మనం కలుగు చేసినందుకు దేవునికి చెందవలసిన మహిమ గంత ప్రభావములు మనము లాగేసుకుంటే బిడ్డలారా దేవుడు మనల్ని చేసినందుకు సంతాపపడతాడు మనం ఇతరులను పొగడ్తల్లోనికి తీసుకుని వెళ్లి వారిని ఒక మూలన పడేస్తే ఒక గుంటలో పడేస్తే ప్రభు దుఃఖిస్తానని మాట్లాడుతున్నారు మనం ఎవర్ని పొగడకూడదు ఎవరు మనల్ని పొగిడేలాగా మనం ఉండకూడదు ఒకవేళ అనరాని మాటలు అన్నారా ప్రభువుకు అప్పగించేద్దాం ఇక్కడ ప్రభు అంటున్నాడు దేవుని దృష్టికి నీవు గొప్పవాడిగా కనబడాలంటే నీలో ఉన్న రక్షణ అందం ఆ నీతి ఫలాలు ఆ పరిశుద్ధమైన ఫలాలు ఆ యథార్థమైన ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి గొప్ప సందడిగా అనేకుల కొరకు మారాలి అనేకులు కేరింతలు కొడుతూ ప్రభువే గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు మృత్యం చేయడు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు ఆయన మన కొరకే ఈ లోకాన మానవునిగా దిగి వచ్చిన దేవుడని అనేకులు తెలుసుకోవాలండి మనలో క్రీస్తు బీజము కొంచెమైనను లేకపోతే సమాజమంతా నరకంలోకి వెళ్ళిపోతుంది ప్రజలందరూ కూడా సాతాను వైపుకి వెళ్ళిపోతారు దేవుళ్ళనికి వచ్చిన కొందరు సరియైన బోధ లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు యేసుక్రీస్తు వారు మన కొరకు పుట్టారు మనము సౌండ్ ద్వారా యేసుక్రీస్తు వారిని సందడి సందడి అంటూ బాధపడటం కాదు అలా మనం క్రీస్తుని చూపించలేం పిల్లలు స్టేజ్ మీదకి ఎక్కి వాళ్ళు యాక్షన్ సాంగ్స్ చేస్తుంటే అక్కడ దేవునికి మహిమ వస్తుందంటారా లేదు బిడ్డలారా నీవు క్రీస్తు వలె జీవించి నీ పిల్లలందరికీ నీ సండే స్కూల్ పిల్లలందరికీ సంఘములో ఉన్న చిల్డ్రన్స్ అందరికీ కూడా నీవు నీలో ఉన్న క్రీస్తును చూపిస్తే అది గొప్ప సందడి నీలో ఉన్న ఆ యొక్క దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు పంచగలిగితే అది గొప్ప సందడి నీలో ఉన్న క్రీస్తు యొక్క గుణ లక్షణాలు వారు కలిగి ఈ లోక ప్రపంచములో దేవుని యొక్క సువార్తను వారు ప్రకటించేలాగా నువ్వు తయారు చేస్తే అది గొప్ప సందడి అని ప్రభువు మాట్లాడుతున్నారు సకల జనులకు సాక్ష్యార్థమై సువార్తను మనం ప్రకటించాలి మన జీవితము కొంత సాక్ష్యం యేసుక్రీస్తు వారి జీవితం ఎంత గొప్ప సాక్ష్యం మన సాక్ష్యము దగ్గర దేవుని సాక్ష్యం ఎంతో గొప్పది దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క జన్మదినం ఎంతో గొప్పదని ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ యోహాను కూడా బిడలారా దేవుని దృష్టికి గొప్పవాడిగా కనబడ్డారు ఇతను అనేకులకు దేవుని యొక్క సువార్తను ప్రకటించారు అనేకులకు బాప్తిసాలు ఇచ్చారు అనేకులను ప్రభు వైపునకు తిప్పినట్లుగా మనం ఈ లోక సువార్త 1:14 లో మనం చూస్తున్నాం నీవు అనేకులను ప్రభు వైపుకు తెప్పగలిగితే ఆయన శక్తిని పొందుకుని ప్రకటించగలిగితే ఆయన యొక్క ప్రభావాన్ని తెలుసుకుని ఆయన యొక్క స్పందన ఆయన యొక్క స్వరాన్ని నువ్వు వింటూ ఆయన తాకిడిని నువ్వు చూస్తూ అనుభవిస్తూ అనేకులకు ప్రభు యొక్క ఈ శుభవార్త యేసుక్రీస్తు వారు మన కొరకు మన రక్షణ కొరకు జన్మించి ఉన్నారని మన పాప విమోచన కొరకు ఆయన జన్మించి ఉన్నారని అనేకులకు నువ్వు ప్రకటించగలిగితే యోహాను వలె నువ్వు యథార్థంగా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండగలిగితే ఇదే గొప్ప సందడి నువ్వు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి సెమీ క్రిస్మస్ చేయనవసరంలా ఒకవేళ సెమీ క్రిస్మస్ నువ్వు జరిగించాలనుకుంటే సరైన సువార్తను ప్రకటించాలి సరైన బోధ మన గ్రామానికి అందాలి సరైన సేవకులను మనం పిలవనంపాలి జ్ఞానము కలిగిన వారిని మనం పిలవనంపాలి పేరుకు మట్టుకు క్రైస్తవులను మనం పిలవకూడదు పేరుకు మట్టుకు సేవకులను మనం పిలవకూడదు ఇది విమర్శ కాదు దేవుని యొక్క విశ్వాసాన్ని మనం గొప్ప చేయాలి దేవుని యొక్క ప్రణాళికలను మనం గొప్పగా చూడాలి బిడ్డలారా దేవునికి మనం ప్రియమైన వారం కదా ప్రియమైన పిల్లలం కదా మనము అలాగనే మనలను మన సంఘాన్ని మన గ్రామాన్ని ప్రేమించి ఎవరైతే భారపడితే భారము కలిగి ప్రార్థన చేస్తున్నారో కన్నీరు కార్చి దుఃఖిస్తూ ప్రార్థన చేస్తున్నారో వారిని ప్రభు వైపుకు మనం తెప్పాలని ప్రభు మాట్లాడుతున్నారు దేని చేత నడిపించబడాలి
ప్రజలు సేవకులు విశ్వాసులు దేని చేత నడిపించబడాలి? ఇక్కడ యోహాను ప్రకటించిన ఆ దేవుని మాటల చేత అనేకులు ప్రభు వైపుకు నడిపించబడ్డారు. ప్రభు మాటలు ప్రకటిస్తే చాలండి, వేల మంది రక్షించబడతారు. నువ్వు నీ జీవితంలో ప్రభు యొక్క గొప్ప సాక్ష్యం కలిగి ఉంటే చాలండి, నువ్వు గడప గడపకు వెళ్ళి తలుపు తట్టి ప్రభు గొప్పవారు అని చెప్పిన అవసరంలో నీ గ్రామంలో నిన్ను చూసిన వారికి వెలుగు కలుగుతుంది, నిన్ను చూసిన వారికి జీవం కలుగుతుంది, నిన్ను చూసిన వారికి దేవుని యొక్క నడిపింపు కలుగుతుంది. ఏమి ఎంత మౌనంగా ఉండదు, ఇంత జ్ఞానం ఎలా పొందుకుంది, ఇంత జ్ఞానాభ్యాసం ఎలా పొందుకుంది, ఇంత వాక్శక్తి ఎలా పొందుకుందని అనేకులు నా వైపు చూసి ఆశ్చర్యపోతూ ఉంటారండి. నలుగురిలోకి వెళ్ళటం కాదు బిడ్డలారా, మొదట దేవుని పాదాల దగ్గర ఉండి దేవునికి ఆత్మతో నింపబడు. ఇది ఏ గొప్ప సందడి అని ప్రభు మాట్లాడుతున్నారు. నిజమే, ఒక గంట సేపు, రెండు గంటల సేపు, రెండు మూడు గంటలు మనం అలాగనే ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ఇలా దేవుణ్ణి గణపరుస్తూ ఆయన పాదాల దగ్గర మనం ఉంటే ఆయనలో ఉన్న జీవాన్ని మనలో పోస్తాడు. మనం ఖాళీగా ఉండం బిడలారా, దేవుని యొక్క ఆత్మతో నింపబడతాం, దేవుని శక్తిని మనం పొందుకుంటాం, ఆయన స్వరాన్ని మనం వింటాం, ఆయన లేఖనాలు మనం ఆత్మీయ రకంగా కూడా తెలుసుకోగలుగుతాం. జీవగ్రంథం తీయకుండానే ప్రార్థనలో దేవుడు అనేక మాటలు బయలుపరిచారండి. నాకు క్రీస్తు కొరకు జీవించడం ఎంత గొప్ప భాగ్యం అండి. క్రీస్తు కొరకు పరుగు పెట్టి మన పాదాలు ఎంత సుందరమైనవి. మనం పవిత్రులుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, పరిశుద్ధురాలైన మరే తల్లి గర్భాన ఆయన జన్మించారని మనం ఈ లోకంలో తెలుసుకున్నాం కదండి. మనము కూడా ఆ ప్రకారమే జన్మించినట్లుగా జీవించాలని ప్రభు చెప్తున్నారు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో అతడు చేరలేడని. మనం బాప్తిసం పొందిన రోజునే మన పాపక్రియలు, పాత రోత జీవితాలు సమాధి చేయబడ్డాయి. మరలా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మనం తిరగొద్దు. క్రీస్తు జన్మదినం వేడుకొని మనం సందడి సందడి అంటే మనం క్రీస్తుని చూపించేవారిగా ఉండాలి. అలాగ ప్రభువుని వెంబడించి అనేకులను ఆశ్చర్యకరంగా ప్రభు వైపు తిప్పేవారిగా మనం ఉండాలి. లుకాసువార్త 1:28, ఇక్కడ దయాప్రాప్తురాలా నీకు శుభమని ఎవరు చెప్పారు? ఏ యోగ్యత, ఏ భాగ్యత లేనివారు దయాప్రాప్తురాలా నీకు శుభము. నువ్వు గర్భము ధరించి ఉన్నావు, నీవు ఒక కుమారునికి జన్మనిస్తావు, ఆయనకి యేసు అనే పేరు నువ్వు పెడతావని చెప్పి దేవదూత వచ్చి చెప్పి వెళ్ళినప్పుడు తను ఎంతో సంతోషించిందండి. దేవదూతకి ఈ లోకంలో సువార్త ప్రకటించడానికి భాగ్యత ఉందండి, ధన్యత ఉందండి? లేదు. కేవలము దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. మనమైతే దేవుణ్ణి ఆరాధించవచ్చు, దేవుని సువార్తను కూడా మనము ప్రకటించడానికి వీలుందని ప్రభువు మాట్లాడుతున్నారండి. ఇక్కడ దేవుని దయను పొందుకున్నావా? ఇక్కడ మరి తల్లి దేవుని దయ పొందుకుంది, మనుషుల దయ పొందుకుంది, అందుకే తాను పరిశుద్ధురాలుగా ఉంది. మనం కూడా దేవుని దయ పొందుకోవాలి, మనుషుల దయ పొందుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడు మన ద్వారా నూతన ఆత్మలు ఈ లోకంలో తిరిగి జన్మిస్తాయి. నూతన ఆత్మలకు జన్మనివ్వగలిగితే సేవకుడు సేవకురాలు. ఇది గొప్ప సందడిగా అనేకులకు తెలుస్తుందని ప్రభు మాట్లాడుతున్నారు. దయాప్రాప్తురాలా నీకు శుభమని మరియ తల్లికి దేవదత చెప్పినట్లుగా నీతో ఎవరైనా మాట్లాడుతున్నారా? నువ్వు ధన్యకరంగా జీవిస్తే అనేకులు వచ్చి నీకు శుభం కలుగునుగాక అంటారు. నీకు మేలు కలుగునుగాక, నీకు ఆశీర్వాదం కలుగునుగాక, నీకన్నిటి ప్రార్థనకి ఫలం కలుగునుగాకని దేవుని పేరిట అనేకులు వచ్చి నిన్ను దీవించి వెళ్తారు. అలాగనే బిడ్డలారా, దేవుని దృష్టిలోనూ మానవుల దృష్టిలోనూ దేవుని దయ మనం పొందుకునే వారిగా ఉండాలి. లూకాసువార్త 1:35-36 మనం చదువుకుందామండి. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు అయిన దేవుడు ఆయన పుట్టినాక ఆయన్ని ఎలా పొత్తిగుడ్డలతో చుట్టారండి, పొత్తిగుడ్డలతో ఆయన చుట్టారు. మనం పుట్టగానే పొత్తిగుడ్డలతో చుడతారు మన పేరెంట్స్ అందరూ, కుటుంబస్తులు అందరూ కూడా. అలాగే ఒక నూతన ఆత్మను ప్రభు మన ద్వారా
రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. వారికి నూతన అభిషేకం ఇవ్వడానికి, నూతన వస్త్రాలు ఇవ్వడానికి, రక్షణ అనే వస్త్రం ఇవ్వడానికి, నీతి పరిశుద్ధత అనే వస్త్రం ఇవ్వడానికి ప్రభువు ఇష్టపడుతున్నాడు. ఈ పొత్తిగుట్ట దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని అభిషేకానికి సాదృశ్యంగా ఉన్న బిడ్డలారా. ఈయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలమైన మనము కూడా ఆయన క్రియలు కలిగినే జీవించాలి, సాతాను క్రియలు కలిగి ఉండకూడదని ప్రభువు మాట్లాడుతున్నారు. అలాగనే లూకాసువార్త మొదటి అధ్యాయం 41వ వచనము, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు అని చెప్పి ఎవరు ఎవరితో మాట్లాడారండి? ఎలిసేబతి వచ్చి మరియ తల్లితో మాట్లాడుతుందండి. నాకు మ్యారేజ్ అయింది, ఇంతవరకు పిల్లలు లేరు, నీకు మ్యారేజ్ కాకుండానే నీ గర్భాన యేసుక్రీస్తు వారు జన్మిస్తున్నారు, దేవునికే నువ్వు జన్మనిస్తున్నావు కనుక నీవు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానివు. స్త్రీలందరిలో మనం ఎప్పుడు కూడా దేవునిలో ఆశీర్వాదం పొందాలనే ఆశపడాలండి, దేవునిలో ఆశీర్వాదం పొందాలని ఆలోచించాలి. పిరికి వారిలాగాను, చేతకాని వారిలాగాను దేవునికి అసహ్యమైన వారిలాగా బిహేవ్ చేయకూడదు, అలా ఆలోచించకూడదు. కొందరు నా వల్ల ఏం కాదు, నేను దేవుని పని చేయలేను, నాకు శక్తి లేదు, బలం లేదు అంటూ దేవుని పక్కన పెట్టేస్తారు, దేవుడిచ్చిన వాగ్దానాలు విడిచిపెట్టేస్తారు, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతూ అన్యుల వల్లే బిహేవ్ చేస్తూ ఉంటారండి. మనం అలా ఉండకూడదు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, ఆయన మన కొరకు జన్మించినాడు. మరియ తల్లి ఎలా దేవుని నామంలో ఆశీర్వదించబడ్డారో, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుని యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చారో, మనము కూడా ఆ పరిశుద్ధుడైన దేవుని వలె పరిశుద్ధంగా జీవిస్తే కేవలం కొన్ని ఆత్మలకి మనము జన్మనివ్వగలుగుతాం. మనము కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుని ఈ ఆత్మలు రక్షించామని గొప్ప పేరును కూడా మనం పొందుకుంటాం. యేసుక్రీస్తు వారికి మరియ తల్లి జన్మనిచ్చారు, మనకు కూడా అనేక పాఠాలు నేర్పిస్తూ ఉన్నారండి. యేసుక్రీస్తు వారు అనేక ఆత్మల కొరకే తిరిగి జన్మించారు. ఆయన ఆత్మగా ఉన్న దేవుడు నరరూపిగా ఈ లోకానికి వచ్చారండి. యేసుక్రీస్తు వారి గురించి మాకు అన్నీ తెలుసు అంటారు, కానీ యేసుక్రీస్తు వారిని వెంబడించరు, ఆయనను కలిగి ఆయన పోలికలు కలిగి జీవించరు, ఆయన మాటలు ఒకటైనను వారి నోట రాదండి. మరి యేసుక్రీస్తు వారి గురించి నీకు తెలుసని ఎలా చెప్పగలుగుతున్నావు? నీకు తెలిస్తే, దేవుని గురించి ఆ బోధ నీకు తెలిస్తే దేవునిలా జీవిస్తావు, దేవుని వెంబడిస్తావు, దేవుని పట్టుకుని విడిచిపెట్టవు. ఒక్కసారి తిరిగి జన్మించిన వ్యక్తి పాపం చేయటం అసంభవం, చేయడు. చనిపోయే వరకు దేవుని రాజ్యం కొరకు ఆలోచిస్తూ ఉంటారు, ప్రార్థిస్తూ నడుస్తూనే ఉంటారు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అనేకుల రక్షణ కొరకు ఆయన పుట్టి ఉన్నాను అంటున్నారు. రోమపత్రిక 10వ అధ్యాయం 1వ వచనం, అనేకులను రక్షించడానికి మనం పుట్టాం. యేసుక్రీస్తు వారు కూడా అనేకులను రక్షించడానికి రక్షకుడుగా ఆయన పుట్టి ఉన్నాడు. క్రీస్తు అనగా అభిషక్తుడని, మెస్సయ అనగా మన కొరకు పుట్టిన దేవుడని మనం తెలుసుకుంటున్నామండి. ఇక్కడ అనేకులు రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. అనేకులు రక్షణ కొరకు ప్రార్థన చేయకుండా ఆశీర్వదించిన అయినా, దీవించిన అయినా, ఫలింప చేయనైనా, దేనిలో ఫలింప చేయాలి దేవుడు మిమ్మల్ని? దేనిలో ఆశీర్వదించబడాలి? దేనిలో దేవుడు గొప్ప చేయాలి మిమ్మల్ని? కేవలం ఆత్మీయ విషయంలో మీరు అడగగలిగితే దేహపరంగా ఇహపరంగా దేవుడు సమస్తాన్ని ఇస్తాడు. ఈ లోకపరంగా ఆశీర్వాదాలు అడగండి, ముందు పరలోకపరంగా ఆశీర్వాదాలు అడగండి. పరలోకంలో మీ కొరకు స్థానం ఉందో లేదో ఒకసారి చూసుకోండి బిడ్డలారా. పరలోకం మీరు చనిపోయాక వెళ్ళగలరో లేదో, ఇక్కడే మధ్యలోనే ఆగిపోయి నరకానికి వెళ్ళిపోతారో ఒకసారి చూసుకోండి. నామకార్థ క్రైస్తవం చేయటం ఇది గొప్ప సందడి కాదు, దేవునికి అసహ్యం. దేవునికి ఇష్టం లేనివి చేయకూడదు, దేవునికి ఇష్టమైన రీతిలో మాట్లాడాలి, ఇది గొప్ప సందడి.
ఎటు వెళ్ళినా నీలో క్రీస్తు అనేకులకు కనబడాలి, అనేకుల రక్షణ కొరకు నువ్వు ప్రార్థించాలి. అలా ప్రార్థన చేస్తేనే దేవుడు రక్షకుడిగా పుట్టి ఉన్నాడని అనేకులకు తెలుస్తుందని ప్రభువు మాట్లాడుతున్నారు. రోమా పత్రిక 11వ అధ్యాయము 12 నుండి 22 వచనాలు మనం చదువుకుందామండి. నీ దేవుని ద్వారా ఎన్ని కార్యాలు చూస్తున్నావు, నీవు దేవుని ద్వారా ఎన్ని కార్యాలు పొందుకున్నావు అని, కార్యాలు ఎందుకు చేయాలి అసలు దేవుడు, నీలో ఏ మంచితనం ఉందని, నీలో ఏ నీతి యథార్థత పరిశుద్ధత ఉందని దేవుడు మేలు చేశాడు. ఈ ఊపిరి ఇలా ఉందంటే బిడ్డలారా ఎందుకు ఇలా మిగిలి ఉంది? క్రీస్తు మన కొరకు పుట్టి ఉన్నాడు, మనము సంతోషించాలి. ఈ సంతోషాన్ని అనేకులకు తెలియచేయాలని ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని కొరకు మనం పుట్టామో దేవుని కొరకు త్యాగం అవ్వాలని ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 68వ వచనం 75వ వచనం మనం చదువుకుందామండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు అనేకులను విమోచించటానికి, వాడికి రక్షణ కలుగు చేయటానికి పుట్టారు. మొదట మన పాపములు మనం కడుక్కోకుండా ఇతరులను ఎలా రక్షిస్తాం? ఇతరులకు ఎలా విమోచన కలుగుతుంది? వారికి యేసుక్రీస్తు వారు నీలో నుండి ఎలా కనబడతారు, నాలో నుండి ఎలా కనబడతారు? మనము మన క్రియలను దాచిపెట్టక ఒప్పుకొని విడిచిపెట్టి మన విమోచకుడైన యేసుక్రీస్తు వారు రక్షించగలరని, ఆయన పరలోకం నుండి మనల్ని రక్షించడానికి పుట్టి ఉన్నాడని మనం ఇతరులకు తెలియచేయాలని ప్రభువు వారు మాట్లాడుతున్నారు. ఇతరులకు రక్షణ కలుగ చేయటానికే మనం పుట్టి ఉన్నాం. మనుషులు లక్ష్య పెట్టద్దు, మనుషులు వెంబడించొద్దు, యేసుక్రీస్తు వారిని లక్ష్య పెట్టండి. యేసుక్రీస్తు వారిని మీరు వెంబడించమని ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. లూకాస్ వార్త 1వ అధ్యాయము 47 నుండి 49 వచనాలు మనం చదువుకుందాం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుందని ఎవరు మాట్లాడారు? మరి తల్లి మాట్లాడారు. నువ్వు రక్షించబడ్డావు, దేవుని యందు సంతోషిస్తున్నవా లేదు, నాకు ఈమెయిల్ చేయలేదు దేవుడు, ఆ మెయిల్ చేయలేదు, నేను అడిగినవన్నీ కూడా ఊహించినవన్నీ కూడా దేవుడు నాకు చేయలేదని ముఖం మార్చుకుని మందిరాలకు వస్తారండి. కొందరైతే మందిరాలకు రావటం మానేస్తున్నారు. నువ్వు కార్యాల కోసం వచ్చే లెక్కైతే పరలోకం ఎలా వెళ్తావు? కార్యాలను విడిచిపెట్టు. యేసుక్రీస్తు వారు మనం క్షమించడానికి మనం పాపాలు ఒప్పుకుని విడిచిపెడితే మనలను ఆయన రక్తంతో కడగటానికి ఆయన పుట్టి ఉన్నారు. ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడిన మనము కార్యాల కోసం కాదు కానీ బిడ్డలారా, దేవుని రాజ్యం కొరకు, ఆయన రాజ్య సువార్త ప్రకటన కొరకు మనం జీవించాలని ప్రభువు మాట్లాడుతున్నారు. అందునిమిత్తమే ఆయన నామములో మనం సందడి పొంది ఉన్నామని ఈ క్రిస్మస్ సందడి అనేకులకు తెలియచేయటానికి మనం మందిరానికి రావాలి. కార్యాల కోసము రాకూడదని ప్రభువు వారు మాట్లాడుతున్నారు. నీవు రక్షించబడ్డావు, నీ ఆత్మ దేవుని యందు, నీ రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుందా? దిగులు పడుతూ నీ ఆత్మ బాధపడుతుందా? మోసపోకు, దేవుడు వెక్కిరింపబడ్డు, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయి. అనేకులకు ఆహారం లేని వారు ఉన్నారు, వారికి ఆహారం పెట్టు. ఇది గొప్ప సందడి. క్రిస్మస్ సందడి అంటే ఏంటి? మన నోటి నిండా చిరునవ్వు కాదు, ఇతరుల నోటి నిండా చిరునవ్వుని మనము కలుగు చేసేవారుగా నడవాలి, జీవించాలి బిడ్డలారా. అప్పుడు మన ఆత్మ మన రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. వస్త్రాలు లేని వారు మీ ఇళ్ళ పక్కన ఎంతమంది ఉన్నారు? మీ గ్రామంలో ఎంతమంది ఉన్నారు? తల్లిదండ్రులు లేనివారు, ఆహారం లేనివారు, రోగులై ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? వారందరినీ పరామర్శించండి. వారందరినీ మీరు హక్కున చేర్చుకుని క్రీస్తు ప్రేమను చూపండి. ఆయన మన కొరకు జన్మించాడని మీరు ప్రకటన చేయండి. ఇది క్రిస్మస్ సందడి అని ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. లూకాస్ వార్త 2వ అధ్యాయము 1 నుండి 8 వరకు మీరు చదవండి. అలాగనే 13 నుండి 18 వరకు మీరు చదవండి. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టారో, ఆయన ఏమై ఉన్నారో మీకు తెలుస్తుంది. మీరు దేవుని చూపించగలిగితే, దేవుని మాటలు అనేకులకు ప్రకటించగలిగితే, మీరు పొందిన రక్షణ ఆనందం, ఈ సందడి సంతోషము సంబరము అనేకులకు తెలియజేయగలిగితే, ఆ దేవుని మాటలు విన్న వారందరూ, నీలో క్రీస్తుని చూసిన వారందరూ కూడా రక్షించబడతారు. ఇదే క్రిస్మస్. క్రిస్మస్ అనగా క్యాండిల్ సర్వీస్ చేయటము, కేక్ కటింగ్ చేయటము, ఇంకా గొప్ప సందడితోనూ ఆహారాలు పుచ్చుకోవటమో కాదండి. మొదట ఇతరుల కష్టమేంటో చూడండి. వెళ్ళి యేసుక్రీస్తు వారు ఆయన జన్మించాక ఏం చేశారు? ఇతరుల కష్టమేంటో చూశారు, ఇతరుల బాధ ఏంటో చూశారు. ఆయన ఆకలి తీరకుండానే
అనేకులకు ఆహారం పెట్టారండి. ఆయన ఆకలి ఏంటండి? అనేక ఆత్మలు రక్షించబడతాం. ఆయన పానం ఏంటి? అనేకులకు దేవుని యొక్క సువార్త ప్రకటించబడతామని ప్రభువారు మాట్లాడుతున్నారు. నీ అవిధేయతలు విడిచిపెట్టు, నీ అనాలోచనలు విడిచిపెట్టు, చెడు తలంపులు విడిచిపెట్టు, నూతనంగా జన్మించు. నువ్వు క్రిస్మస్ సందడి నీ జీవితంలో ప్రభువును అనేకులకు చూపించటం ద్వారా తెలుస్తుంది. కొందరు అంటారండి, మా పిల్లలకు బట్టలు కొంటే 5000 10000 అయిపోయింది, 20000 అయిపోయింది అంటారండి. ఇలా యేసుక్రీస్తు వారు మీలో అందరికీ కనబడుతున్నారా? మీరు తడుక్కున్న మీ అంగీలు కనబడతా ఉన్నాయా? మీరు రక్షణ ఆనందాన్ని పొందుకోండి. మొదట పిల్లలకు బట్టలు కొనటం కాదు, మీరు రక్షణ ఆనందం పొందుకుని మీ పిల్లలకు రక్షణ ఆనందాన్ని పంచండి. ఇది గొప్ప సందడి అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకపరంగా యేసుక్రీస్తు వారు జీవించడానికి పుట్టల, పరలోకపరంగా ఆయన రాజ్య సువార్త మన ద్వారా అనేకులకు వ్యాపించబడాలని ప్రభువారు జన్మించి ఉన్నారు. మన మాటలు విన్నవారు రక్షించబడుతున్నారా వెనక్కి వెళ్ళిపోతున్నారా మనం చూసుకోవాలి. లూకా సువార్త 2:32 ఇక్కడ దేవుడు సిద్ధపరిచిన రక్షణ మనము పొందేమో అనేకులకు పొందాలి. పొందని వారు పొందండి, మీ కొరకు క్రీస్తు పుట్టి ఉన్నారు, ఆయన నజరేయుడని యేసు. మీ కొరకు జన్మించిన దేవుని సంతోషపరచడానికి మీరు ప్రార్థించండి, ప్రయాసపడండి, మీ పాపక్రియలు మీరు విడిచిపెట్టండి. ఈరోజు మన అంశము క్రిస్మస్ సందడి. క్రిస్మస్ సందడి అనగా ఈ లోకానికి ఎలా చూపిస్తున్నామో, సౌండ్ ద్వారా కాదు, మన విలువైన వస్త్రాల ద్వారా, మన స్టేటస్ ద్వారా కాదు, దేవుని లేఖనాల ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, పరిశుద్ధమైన క్రియల ద్వారా అనేకులకు క్రిస్మస్ సందడి మనం తెలియచేయాలి. బీదవారిని ఆదరించాలి, ఆకలి కలిగిన వారికి ఆహారం పెట్టాలి. ఇది నిజమైన క్రిస్మస్ సందడి అని ప్రభువారు ఈరోజు మనతో మాట్లాడారు. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక, మీ మా హృదయాల్లో ఫలింప చేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభు. జీవాధిపతి, జీవం కలిగిన దేవ, జీవించున్నవాడా నీకు వందనాలయ్యా. మా కొరకు ఈ లోకమును పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలైన మరే తల్లి గర్భాన్ని జన్మించారు నాయన. మేము ఎలా ఉండాలో, మా పిల్లల్ని ఎలా పెంచాలో మాకు నేర్పిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. మేమును అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించి నీ క్రిస్మస్ సందడి మేము పొందుకున్నాం కనుక ఈ రక్షణ ఆనందాన్ని అనేకులకు పంచడానికి ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు ప్రభు. వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని జీవింపచేయండి, దీవించమని ఫలింపచేయమని. వారిలో ఉన్న హేయక్రియలన్నీ తొలగిపోవును గాక, అనాలోచనలు తొలగిపోవును గాక, దుర్బోధలు తొలగిపోవును గాక. ఆయా నీ రక్షణ కార్యాలు వారి జీవితంలో కనబడును గాక అని ప్రార్థిస్తూ, ఒక్కొక్కరిని ప్రభు నీ రక్తంతో కడిగి నీ కొరకు జీవించేవారుగా, గొప్ప పాత్రలుగా, విలువైన పాత్రలుగా, ఘనమైన పాత్రలుగా మీరు చేసి నియమించి నడిపించుకొనమని తండ్రి, నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని. ఈరోజు స్పాన్సర్ ఇచ్చిన బిడ్డలకు నూరంతల ఫలము కలుగును గాక, ఆశీర్వాదం కలుగును గాక. తల్లిదండ్రి బిడ్డల ప్రభు నిండుగా మెండుగా దీవించబడదురు గాక అని ప్రార్థిస్తూ, వారి కష్టాలని దీవించమని, వారి కన్నీటిని దీవించమని, వారికి కావలసిన సకల సమృద్ధిని మీరు దయచేయమని యేసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.